शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्वविज्ञोपशान्ते ज्ञानानन्दमयं देवं निर्मलः स्फटिकाकृतिकं आधारं सर्वविज्ञानं हयग्रीवं पास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు, శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పూర్వభాద్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంది, అన్ని రంగాల వారికి కూడా సామాన్యంగా ఉంది. మిశ్రమ ఫలాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కలయిక శుభప్రదం. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు, మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. రుణాలు కూడా కొంచెం తీర్చడానికి అవకాశం కనిపిస్తుంది. సంతోషకరమైన వార్తలు కూడా వింటారు మీరు. ఉద్యోగ స్థానంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏమన్నా పై అధికారులతో ఏమన్నా మాట పట్టుకుని ఉంటే అది కాస్త కూల్గా తీసుకోండి. దానివల్ల ఎక్కువ ఆలోచించకుండా ఆ కాసేపు మౌనంగా ఉండండి. తర్వాత విద్యార్థులకి గురుబలం బాగలేదు కాబట్టి విద్యార్థుల చదువుపై శ్రద్ధ ఉండదు. వాళ్ళ చెడు వ్యసనాలకి వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి పెద్దవారు కాస్త గమనించాలి. ఆదాయం బాగుంటుంది రాశి వారికి ఈ నెలలో. దాని తగ్గ ఖర్చులు ఉంటాయి. ఏమైనా ఇతరితర కొనాలన్నా కూడా వీళ్ళ సమకూర్చుకుంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ద్వాదశంలో వీరికి శని గురుల కలయిక. ఈ కుంభరాశి వారికి ద్వాదశంలో శని గురుల కలయిక. దానికి తోడు ఈ రాశి వారికి ఏనా శని ప్రారంభమైంది ఈ సంవత్సరంలో. కాబట్టి శని కాస్త అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాడు. అయినా కుంభరాశి అధిపతి శని కాబట్టి ఆయన పెద్దగా మనల్ని పాడు చేయడు. కానీ ఆ కాస్త గురు శని కలయిక కాబట్టి చెడు వీక్షణ కొంచెం ఉంటుంది. అందువల్ల మీరు నేను చెప్పి రెమెడీ చేసుకోండి. ప్రతిరోజు కూడా శని శ్లోకం 19 సార్లు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం 19 సార్లు చేసుకుని హనుమాన్ చాలీస ఒక్కసారి చేసుకోండి. హనుమాన్ చాలీస ఎప్పుడు చేసుకున్నా సరే ఓం శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం 11 సార్లు కానీ 21 సార్లు కానీ 101 సార్లు కానీ చదువుకోవాలి తప్పకుండా. ఆ తర్వాత భరద్వాజ మాస్టర్ రాసినటువంటి గురుచరిత్ర పుస్తకంలో 18వ అధ్యాయం 19వ అధ్యాయం శ్రవణం చేయండి. అంటే చదవండి ఉదయం కానీ సాయంత్రం కానీ. అది చదివిన తర్వాత శ్రీదత్త శరణం మమ 108 సార్లు చేసుకోండి. అప్పుడు ఈ గురుశని యొక్క కలయిక చెడు భావన ఉంది కాబట్టి ఆ యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది, మీకు శుభం జరుగుతుంది. శుభం.